మళ్లీ పెరిగిన పెట్రో ధరలు పెంచిన ధరలపై ఏసీటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇటీవల కాలంలోని పెట్రోల్ ప్రైసెస్ చూసినట్లయితే అవి చాలా ఎగ్జార్బిటెంట్ గా రైజ్ అవుతున్నాయి. మరి కోవిడ్ ఉన్న పరిస్థితుల్లోని మరి చాలా మందికి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కి వాళ్ళకి జీతభత్యాలు అవి చాలా తక్కువగా ఉన్న సమయంలోని మరి ఈ విధంగా పెట్రోల్ ధరలు పెంచడం అన్నది చాలా చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే అది నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ యూస్ చేసే ఒక కమోడిటీ. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా సరే మనకి లోకల్లోని లేదంటే ఇండియాలోని మనకి ప్రైసెస్ తగ్గించకపోవడం అన్నది చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలోని గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని మధ్యతరగతులకి తరగతస్తులకి అందుబాటులో ఉండేటట్లు చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుచున్నాను. దాదాపు 16 రోజుల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రతిరోజు పైసలు చొప్పున పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఇన్ని రోజులు మనం చూసుకుంటే దాదాపు 8 రూపాయలు పెట్రోల్ మీద, అలాగే డీజిల్ మీద కూడా పెరిగింది. ఇది అదనపు భారం ప్రజల మీద, ఇది అదనపు భారం పడింది. వాస్తవానికి కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక సమయంలో అది మైనస్కి వెళ్ళిపోయింది. అరే ఆ సందర్భంలో మన దగ్గర ఇప్పుడున్నటువంటి ముడి చమురు ధరల ప్రకారం లెక్కేసుకుంటే నిపుణులు చెప్తుంది ఏంటంటే 25 రూపాయల నుంచి 30 రూపాయలు లీటర్ పెట్రోల్ అమ్మొచ్చు. డీజిల్ కూడా ఇంచుమించు అంతకే అమ్మితే, అమ్మినా కూడా తగిన లాభాలు పెట్రోలియం ఉత్పత్తులు చేసేటటువంటి కంపెనీలకు వస్తాయి, అలాగే ప్రభుత్వానికి పన్నుల రూపంలో కూడా డబ్బులు వస్తాయన్నది. వాస్తవానికి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద 2/3 పూర్తిగా పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జోబుల్ని కొల్లగొడతా ఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఒకవైపు ఉపాధి లేక, ప్రజా రవాణా లేక, ఎక్కడికైనా వెళ్ళాలంటే సొంత వాహనాలు కానివ్వండి లేకపోతే అద్దె వాహనాల్లో వెళ్ళాలంటే అందులో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. అద్దె వాహనాల్లో కూడా ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి వీల్లేదు. కారు అయితే డ్రైవర్తో పాటు ఇద్దరు, ఆటో అయినా డ్రైవర్తో పాటు ఇద్దరు అని అంటే ఇది ఏది పెట్టుకున్నా కూడా అదనంగా రుసుము చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనివలన ప్రజలు ఎక్కడికైనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే వారి మీద ఆర్థిక భారం మరింత పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ఎప్పుడైతే మీరు పెట్రోలియం ఉత్పత్తుల ధరల అనుసంధానం చేసినప్పుడు చెప్పిందేంటి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గితే ఆ యొక్క వెసులుబాటు వినియోగదారులకు కల్పిస్తాం, తద్వారా వినియోగదారులకు కూడా ఊరట వస్తుంది, ధరలు తగ్గుతాయని చెప్పని అన్నారు. వరుసగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గాయి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు $145 ఒక బ్యారల్ పెట్రోల్ ధర ఉన్న ముడి చమురు ధర ఉన్నప్పుడు మన దేశంలో 62 రూపాయలు లీటర్ పెట్రోల్ అమ్మితే గగ్గోలు పెట్టారు బీజేపీ వాళ్ళు. ఈరోజు బ్యారల్ ముడి చమురు ధర $30 మరి ఈ నేపథ్యంలో ఎంతకు అమ్మాలి? ఈరోజు ఎంత ఉంది పెట్రోల్ ధర? 80 రూపాయలు పైబడి 90 రూపాయలకి చేరువులు పెట్రోల్ ధర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 80 రూపాయలకి చేరువులు డీజిల్ ధర వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజలని ఇటువంటి సందర్భంలో కోవిడ్ నేపథ్యంలో ప్రజల్ని మీద పన్నుల భారం తగ్గించాల్సినటువంటి ఈ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల మీద అహేతుకంగా విధించినటువంటి పన్నులు వలన తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిపిఐగా మేము డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఏవైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు ఏవైతే ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, అలాగే వీళ్ళు రాష్ట్రాలకు కూడా అనుమతి ఇచ్చేసారు మీరు కేవలంటే వ్యాట్ను కూడా పెంచుకోండి అని చెప్పి, ఆ రెండింటిని కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజుని ఏదైతే రెండింటి మీద పన్నులు ఉన్నాయో, ఎక్సైజ్ పన్ను కానివ్వండి లేకపోతే వస్తు సేవల పన్ను కానివ్వండి లేకపోతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అని అంటారు ఆ పన్ను కానివ్వండి, ఎంతైతే ఉందో అంతే వసూలు చేయాలి తప్ప అంతకన్నా 1 రూపాయి అదనంగా వసూలు చేయడం అని అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి ఉద్యమాలకి ఎటువంటి విలువ లేదు అని చెప్పి అన్నది
స్పష్టమవుతుంది. అందుకనే మీరు చెప్పిన మాట మీద నిలబడటం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ కన్నా మరింత ఎక్కువగా ప్రజల్ని దోపిడీ చేసేదానికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఈ పన్నులు ఏవైతే పెంచారో ఆ పన్నులన్నీ కూడా ఉపసంహరించాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా అదనంగా పెట్రోలియం ఉత్పత్తుల మీద పెంచడానికి వీల్లేదని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దినదినంగా తరుచు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా సాపకింద నీరులాగా నిరంతరం పెంచుతూనే ఉంది. పెంచుతూ ఈరోజు ఏ ఆటో ఎక్కాలన్నా ఇద్దరే ముగ్గురు కన్నా ఎక్కువ లేదు. ముగ్గురు ఎక్కితే 580 రూపాయలు ఫైన్ కట్టమంటున్నారు. ఒక విధంగా సింగిల్గా వెళ్దామంటే ఈ కరోనా వైరస్ మీద ఎలా వెళ్ళాలో తెలియలేని పరిస్థితిలో ప్రజలుగా అల్లాడిపోతున్నాం. ఇలాంటి క్రమంలోని దినచరిగా రేట్లు పెంచినందువల్ల, ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినందువల్ల వాళ్ళు రూపాయిని 10 రూపాయల టికెట్ని 20 రూపాయలు అని ఇమ్మంతే ఇవ్వలేని ప్రజల్లో మేమున్నాం. ఓ పక్క ఈ ధరలు పెరిగితేనే మేము ఎలా మిమ్మల్ని తీసుకెళ్లాలనేది ఆటో వాళ్ళు ఓ పక్క మమ్మల్ని తీసుకెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది వాళ్ళకి పడే కష్టాలు మేము ఆలకించాలా ప్రజలుగా, లేదు వాళ్ళు చెప్పే రేట్లకే మేము వెళ్ళాలా? అందులో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ప్రజల్ని మమ్మల్ని ఆదుకోవడంలో కూడా విఫలమైపోయారు. ఈ విఫలమైపోయిన దాంట్లో ప్రజలుగా రవాణా సౌకర్యంలో ఇబ్బందులు పడుతున్నాం. ఓ పక్క నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినందువల్ల ఒక పక్క ఇబ్బంది పడుతున్నాం. ఒక పక్క ట్రావెలింగ్లో ఏదన్నా ఆటో ఎక్కాలంటే డబల్ రేట్ ఇస్తేనే కానీ తీసుకెళ్ళాము. డీజిల్ పెట్రోల్ ధరలు దినదినంగా పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము ప్రజలు కూడా మా వైపు లేరు అని అన్నట్టు ఆటో డ్రైవర్లు మా మీద ఈ విధంగా ఇబ్బందులు పడి బాధ చెప్పడం జరుగుతుంది. దీన్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎమ్మటే పరిధిలోకి తీసుకొని తగ్గించడం జరిగితేనే ప్రజలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హర్షిస్తారు, లేకపోతే రేపు ఉన్న కాలంలో గుణపాఠం చెప్తారు. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కనీసం లాక్డౌను వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది, ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్లో లేదు. ఏం చెప్తున్నారంటే ఒక పక్క లాక్డౌన్ ఎత్తేసారు, కొన్ని చోట్ల విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్నాయి, ఆ కేసులు పెరుగుతున్న దాంట్లోనూ మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు మేము ప్రజలకు ఇచ్చాము అని చెప్తున్నారు. యాక్చువల్గా బడ్జెట్లో కానీ చూసుకున్నట్టయితే అప్పులు కానివ్వండి, అలాగే కరెంటు విద్యుత్కు సంబంధించి ప్రైవేటు ఒక 4 సంస్థలకి 90 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చారో ఏంటంటే ప్రైవేటీకరణ కావాలి కాబట్టి డబ్బులు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి మనకు చెప్తారు. ప్రైవేట్ వాళ్ళు బాగుపడడానికే మొత్తం అంతా కూడా మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఎవరి కోసం చేస్తుందని అంటే ప్రజలు పేరు చెప్తుంది, ప్రజల పేరు చెప్పి ధనవంతులందరికీ రాయితీలు ఇవ్వడం అనేది ఓ పక్కన జరుగుతుంది. మనం చూస్తే వలస కార్మికులు ఫస్ట్ కేటాయించింది 1,76,000 కోట్లు, ఎవరికి ఇచ్చారు అంటే 500 జనజన ఖాతాలో వేసాము, గ్యాసు, 1 5 కేజీల బియ్యము, 1 కేజీ కొమ్ము శనగలు ఇచ్చారు. అసలు 5 కేజీల బియ్యంతో 1 కేజీ కొమ్ము శనగలతో ఏ మనిషి అయినా బతుకుతాడంటే అదే కేంద్ర బడ్జెట్ పెట్టిన నిర్మలా సీతారామ గారిని 5 కేజీల బియ్యంతో కొమ్ము శనగలతో బతకమనండి. కనీసం దానికి ఆయిల్ కావాలి కదా, కారం కావాలి కదా, ఉప్పు కావాలి కదా, ఎటువంటిది కూడా లేకుంటే ఈరోజు నిర్మలా సీతారామ గారు మాట్లాడుతున్నారు. ఒక పక్కనండి ఇన్ని కేటాయించామని చెప్పి ప్రజలపై అత్యంత భారాలు వేస్తున్నారు. ఈరోజు టమాటీలు మొన్నటిదాకా 10 రూపాయలు అమ్మేవి, ఈరోజు 40 రూపాయలు టమాటీలు. మీరు ఎక్కడ చూసినా 40 రూపాయలకు తక్కువ లేదు టమాటీలు. ఈరోజు బీరకాయలు కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి. అలాగే రైస్ మీద కూడా ఈరోజు పెరగడం అనేది జరిగింది. కానీ ఇవన్నీ పెరుగుతున్నాయి ఓ పక్కనండి, 16 రోజులు బట్టి పెట్రోల్ రేట్లు పెంచుతుంటాయి, అవన్నీ ఖాతరు చేయకంట ఇంకో పక్క కరోనా కోసం కూడా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఉన్నారు. ఇంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు అందరికీ ఇవ్వాలనేది డిమాండ్. కొంతమందికి డబ్బులు వేస్తున్నాం అందుకని కొన్ని పట్టించుకోవట్లేదు. కనీసం ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజలు ఇబ్బందులు ఏంటి, ఏ రకంగా ఉన్నారు,
వలస కార్మికులు కానీ కార్మికులకు సగం జీతం ఇవ్వట్లేదు. చాలా షాపింగ్ మాల్స్ అయితే 16 24 23 రోజులు పనిచేస్తే హాఫ్ శాలరీ వేశారు. పేర్లు అనవసరం కానీ ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న షాపులన్నీ కూడా అదే ప్రకారం చేశారు. అంటే అంత ఘోరంగా ఈరోజు పెరుగుతుంటే పెట్రోల్ అనేది అత్యంత ఘోరం. ఎవడు కూడా పట్టించుకోవట్లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఇది పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి కదా, ప్రజలు అల్లాడిపోతున్నారు. 8 రూపాయలు 9 రూపాయలు అయిపోయింది డీజిల్ మీద. అంటే ఒక లీటర్ డీజిల్ మీద 9 రూపాయలు కానీ అయిపోతే ఎంత రేట్లు పెరుగుతాయి? బియ్యం మీద ఎంత పెరుగుతుంది? కందిపప్పు మీద ఎంత పెరుగుతుంది? సామాన్య భారాలన్నీ పడతాయి. అలాంటిది ఈరోజు ఎంత దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ట్యాక్సీలు విపరీతంగా వేసి 18 మొత్తం ఇంటర్నేషనల్గా పెట్రోల్ రేట్లు తగ్గాయి. కానీ భారతదేశంలో మట్టుకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, ఆర్థిక వ్యవస్థ డౌన్ అవ్వకూడదు అనుకుంటే పెట్రోల్ రేట్లు పెంచుతూ ఈ రోజు దాకా కూడా ధనవంతులకి రాయితీలు బాగా వచ్చేటట్టు డబ్బులు వచ్చేటట్టు ఈ ప్రభుత్వాన్ని చూస్తుంది. చాలా దుర్మార్గమైంది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఒక మాట, బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకో పక్కనండి, ఇంకో పక్క చైనా భారతదేశం యుద్ధమని తీసుకొచ్చి ఆ రకంగా అందులోనూ వాళ్ళందరినీ మబ్బు పెట్టి పెట్రోల్ రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. అంటే చైనాకి భారతదేశం యుద్ధం వచ్చింది, ఇంక యుద్ధం జరిగిపోతుంది అని రూపకల్పన తీసుకొచ్చారు. అంటే మేమే తప్పించి ఇంక దేశాన్ని బాగు చేసేది ఇంకెవడు లేడు, దేశాన్ని రక్షించేది మేమే, ఎవడైనా సరే లేడు మనగాడని చెప్పేసి ఇంకో పక్క మాటలు మాయిలు చేసి జనాల్ని ఈ బీహార్ ఎన్నికల్లోకి వెళ్ళిపోతున్నారు. అమిత్ షా తిరిగేస్తుండే బీహార్ అంతా కూడా. అంటే ఒక పక్క పెట్రోల్ రేట్లు పెంచడం, ఒక్కోసారి ఎన్నికల్లోకి వెళ్ళిపోవడం, ప్రజలు చనిపోతున్నారా లేకపోతే కరోనాలో ఎంత ఇబ్బంది పడుతున్నారని ఏమి చూడకుండా కూడా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసమే ఈరోజు బీజేపీ ప్రభుత్వం బతుకుతున్నదని తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద వెంటనే అనుసరించి పెట్రోల్ రేట్లు తగ్గాలని, దానికి సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వాలి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పెరిగితే 1 రూపాయి 2 రూపాయలు పెరిగితే సబ్సిడీ గవర్నమెంటే పెట్టుకుంది, 2 రూపాయలతో కూడా తగ్గించుకొని ట్యాక్స్ తగ్గించుకొని చేసింది ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి. అదే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే నా తండ్రి అడుగుజాడలో నడుస్తాను, తండ్రి మాటలు కానీ పద్ధతులు కానీ పాటిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే దీన్ని కూడా ఈరోజు కూడా అనుసరించాలనేది ప్రధానంగా నా డిమాండ్. అయితే ఈ గత 15 రోజుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పెట్రోల్ ధరల పెంపకం విషయంలో మట్టికి ఎక్కువ మంది వాహనదారులు చాలా బాధలు పడుతున్నారండి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారండి. బండికి ఇద్దరినే చెప్పినా ఎక్కించమంటున్నారండి. వాళ్ళేమో ముగ్గురు మనుషుల ద్వారా డబ్బులు ఇద్దరితో తీసుకుందామంటే వాళ్ళేమో వెళ్ళిపోతున్నారండి. ఇద్దరు కూడా ఎక్కడో కష్టమైపోతుందండి. వైజాగ్లో నేను సిటీ చూస్తే చిన్నది, ఆటోలు చూస్తే ఎక్కువ. మాకు ఒక అనేసి అవకాశం లేక రోజు 2 పూటలు ఫోన్ చేద్దామన్నా సరే కరోనా వైరస్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందండి. సో ఆ ఇబ్బందులతో పాటు కూడా ఈ మధ్య పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు, ఆయిల్ ధరలు పెరగడం వల్ల మరీ ఇంకా ఇబ్బందికరంగా ఉందండి. ఇలా అయితే మటుకి పైసాల్లో ఉన్నాడు ఎలాగా ఉంటాడండి? బాగా లేనాడు ఏ హోటల్ దగ్గర హోటల్ తెచ్చుకుంటాడండి? అటు ఇటు మధ్యలో ఉన్నోళ్ళు ఎటు కాకుండా పోతారండి. నరేంద్ర మోడీ గారు మాకు ఈ వేస్ట్ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు సహకారాన్ని అందిస్తూ కొద్ది రీజనబుల్ రేటుగా ఉండేటట్టు ఆయిల్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు రీజనబుల్గా ఉండేటట్టు మాకు సహకరించాలండి. అందులోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తన వంతు సాయంగా లాక్డౌన్ అని కూడా ఆలోచించకుండా తన వంతు సాయంగా ఎంతో ఏదైనా ఉపయోగకరంగా కొన్ని పథకాలు ఇస్తున్నారండి. అందరికీ మేలు చేసే పథకాలే, అందరికీ పనికొచ్చే పథకాలు ఇస్తున్నారండి. దాంతోపాటు మా నరేంద్ర మోడీ గారు కూడా మాకోసం ఒకసారి ఆలోచిస్తే ఇది ఎంతో అందరికీ బాగుంటుంది, మంచిగా ఉంటుందని సరి చెప్పేసని నేను నా మనస్ఫూర్తిపూర్వకంగా నేను వినవి చేసుకుంటున్నానండి. అయితే ఇప్పుడు ఆటో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అది కూడా ఇప్పుడు ఈ యొక్క 20 డేస్లోనే మినిమం ఇక్కడ 13 రూపాయలు పెరిగింది డీజిల్ మీద. 13 రూపాయలు అంటే మరి చాలా ఘోరంగా పెరుగుతుంది. అది కూడా ఇప్పుడు కూడా మాకు బేరర్ లేక నానా పాటు పడుతున్నాం. దీన్ని బట్టి మీరు ప్రభుత్వం మా గురించి ఆలోచించి, అంటే జగన్ గారు ఇప్పుడు మాకు వేసిన 10,000 పెట్టి ఎంతో సంతోషిస్తున్నాం కానీ పరిస్థితి బట్టి చూస్తే పోలీసు చాలా ఘోరంగా కేసులు కూడా రాస్తున్నారు. దాన్ని బట్టి కొంచెం ఆటోకి మినిమం 5 నెంబర్స్ 4 నెంబర్స్ వరకు మాకు అనుమతిస్తే మేము ఎంతో ఆనందిస్తామని జగన్ గారిని కోరుకుంటున్నాం. ఇంకా దాని గురించి చెప్పాలంటే ఇంకేముంది, మా పరిస్థితి చూస్తున్నారు కదా ఇక్కడ.
దాన్ని బట్టి మాకు ఇప్పుడు ప్రభుత్వం మాకు కొంచెం ఇంకో కొంచెం ఒక కొన్ను మా పై వేసి కొంచెం ఆలోచిస్తారని మరి మరి కోరుకుంటున్నాం. ఈ కరోనా వలన చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆదాయం లేదు, దానికి తోడుగానే డీజిల్ రేటు పెరగడం వలన నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయండి. వాళ్ళు డీజిల్ వేసుకొని లారీ డ్రైవర్స్ అవ్వాలని ఎవరో ఇచ్చేయరు కదండి. మామూలు కిరాణా షాపుల వాళ్ళకి రేట్లు పెరుగుతాయి, దానివలన అసలు మాకు చాలా కష్టకాలంగా ఉన్నదండి. దీంతో నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, డీజిల్ వల్ల మెయిన్ కారణం. ఏదో నరేంద్ర మోడీ గారు ముందు చూపు ఆలోచించి ఏదో కొంచెం డీజిల్ రేట్లు తగ్గితే నిత్యావసర వస్తువులు కూడా రేట్లు తగ్గుతాయి అని మేము అనుకుంటున్నాము. దానివల్ల మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలు కొంచెం ఏదో చేదోడిగా ఉంటారనేసి మేము అనుకుంటున్నాము. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు, పెంచిన ధరలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు, పెంచిన ధరలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. పెట్రోల్ డీజిల్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేకమైన కారణాలు ఏవలేవు. ప్రభుత్వానికి డబ్బులు అధిక ఆదాయం పొందాలి అంటే సామాన్య ప్రజల మీద కానీ లేకపోతే మధ్యతరగతి ప్రజల మీద కానీ ఎక్కువ భారం పడుతుంది తప్ప ఏ రకమైన లాభాలు లేవు. ఎందుకంటే 20 లక్షల కోట్లు అనేవి ప్రధానమంత్రి గారే డిక్లేర్ చేశారు. దేనికోసం అన్నది కోవిడ్ రిలీఫ్. మరి కోవిడ్ రిలీఫ్ ఎవరికి ఇచ్చారు అంటే ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చారు. మరి సామాన్య ప్రజలకు ఏమి ఇచ్చారంటే ఏమీ లేదు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద ఇది పెట్రోల్ డీజిల్ అనేది తగ్గుతూ ఉంది. కొన్ని దేశాలైతే పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్, వాళ్ళ క్రూడ్ ఆయిల్ దాచుకోవడానికి కూడా వాళ్ళకి ప్లేస్ లేక కొన్ని దేశాలకు ఒట్టిని పంపించి తర్వాత డబ్బులు ఇవ్వండి అనే పరిస్థితి ప్రపంచం మొత్తం మీద ఉంటే భారతదేశం మీద రోజు రోజుకి పెంచుతుంది, విపరీతంగా పెంచుతుంది. ఇది ఇది ఈ పద్ధతి అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ఉండేటప్పుడు ఇది వచ్చింది. ఏంటంటే ప్రైస్ కంట్రోల్ పెట్రోల్ డీజిల్ మీద తీసేయడం జరిగింది. అంటే వరల్డ్ మొత్తం మీద పెట్రోలియం రేట్లు కానీ పెరిగితే ఇండియాలో కూడా పెరుగుతాయి, తగ్గితే ఇండియాలో తగ్గుతాయి అనేది ఆ టైంలో తగ్గడం జరిగింది. ఎన్డీఏ గవర్నమెంట్ అప్పట్లో దాన్ని యూపీఏ గవర్నమెంట్ అప్పట్లో వ్యతిరేకించింది. తర్వాత యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూల్ చేసింది. 10 సంవత్సరాల్లో కూడా ప్రైస్ కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి అనేది మార్పు అయితే చేయలేదు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఇండియాలో. ప్రపంచం మొత్తం మీద పెట్రోల్ అనేది బ్యారర్ రేట్ అనేది 20% పడిపోయింది. అయినప్పటికీ భారతదేశంలో తగ్గకుండా పెంచడం అనేది ప్రజలకు లూటీ చేయడమే. ఇది ఒక్క మాలాంటి 2 వీలర్స్ వాడేవాళ్ళ లేకపోతే 3 వీలర్స్ వాడేవాళ్ళ 4 వీలర్స్ వాడే వాళ్ళకే కాదు, ఇది సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల మీద పడే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు కూరగాయల రేట్లు కానీ లేకపోతే ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతాయి ఒక్క ప్రయాణానికే కాకుండా. రెండోది ఏంటి అంటే ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయో ముఖ్యంగా రైతులకి వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి రైతుల తాలూకా మద్దతు ధర లేదా గిట్టుబాటు ధర వాళ్ళకి ఇంకా తగ్గించేసి వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఇంకా తక్కువ రేటును వాళ్ళ నుంచి లూటీ చేసి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతులు పూర్తిగా అధ్వాన స్థితిలో పోతుంది. ప్రజలకు మాత్రం విపరీత రేట్లు పెరుగుతాయి, నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనేది, అలాగే ప్రపంచంలో తాలూకా ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయో దానికి అనుగుణంగానే ఇండియాలో ప్రైస్ ఫిక్స్ చేయాలని, పూర్తిగా ప్రైస్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలని నా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం 15 రోజులుగా రోజు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నది. నిన్నటికి పెట్రోల్ 8 రూపాయల పైనే పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో భారతదేశంలో ప్రజలు ఒక పక్క ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు నడ్డిని విరిసేటట్టుగా ఈరోజు పెట్రోల్ ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కేవలం వెహికల్స్ నడిపే వాళ్ళకే కాదు, ఇది
వాళ్ళతో పాటు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే పెట్రోల్ మీద వాడే వాహనాల ద్వారా సర్ఫరా అయ్యేటువంటి ప్రతి వస్తువు ధర ఈ రోజు ఆకాశాన్ని అంటుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, కానీ పెట్రోల్ ధరలు పెంచి ప్రజానీకం మీద భారాలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఈరోజు కరోనా కాలంలో ప్రజలు జీవన పరిస్థితి చాలా అద్వానంగా ఉన్నది. జీవనం సాగించడమే కష్టంగా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రోజు పెరుగుతూ ఉంది. గతంలో అయితే సంవత్సరంలో ఒకసారో రెండుసార్లు పెరిగేది, కానీ ఈరోజు రోజు ఎంతో కొంత పెరిగిపోవడం, ఆ విధంగా ప్రజల మీద భారాలు వేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని వ్యతిరేకిస్తున్నా సరే ఎక్కడా కూడా ప్రభుత్వం వెనుకడుగు వేయట్లేదు. ఎందుకంటే ప్రపంచంలో పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగినప్పుడు మన దేశంలో పెరుగుతుంది, అక్కడ తగ్గినప్పుడు మనకు తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు పెద్దలు. కానీ ఈరోజు అక్కడ తగ్గుతూ ఉంటే ఇక్కడ తగ్గట్లేదు, రోజు పెరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. అదేవిధంగా రైతాంగానికి ఇది చాలా నష్టం. ఎందుకంటే రైతులు ఈరోజు పొలం పండించేదానికి పశువుల మీద నాగల మీదే కాకుండా ట్రాక్టర్ల మీద ఈరోజు వ్యవసాయం అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయంలో కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల రైతాంగానికి భారం పడే పరిస్థితి ఉంది. ఆ విధంగా రైతు పండించే పంటకి రేటు రాకపోయినా ఈరోజు ప్రజానీకం కొనే వస్తువు విపరీతంగా పెరగడం వల్ల దళారులకి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇది ప్రయోజనకరంగా ఉంది. అన్ని వస్తువుల మీద జిఎస్టీ పన్ను విధిస్తూ ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళ మీద, కానీ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఈరోజు ప్రభుత్వం అనేది రిలయన్స్ కంపెనీ లాంటి వాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ వ్యాపారం చేసేటువంటి సంస్థలకి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం, తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో దీని మీద ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కరోనా కాలంలో ప్రజలు బయటికి రాకుండా బయటకు వస్తే పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. మీరు ఎందుకు కరోనా కాలంలో ఆందోళన చేస్తున్నారు, బయటికి రాకూడదు అంటున్నారు, కానీ బయటికి రాకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పెట్రోల్ ధరలు ప్రజల యొక్క నిరసనని తెలియజేయకుండా ఈ ప్రభుత్వం ఈ కరోనా పేరు చెప్పి అడ్డుకోవడం అనేది జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు తగ్గేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను. గత 16 రోజుల నుండి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గుతూ ఉన్నాయి. తగ్గిన ధరలు భారతదేశంతో పోల్చుకున్నప్పుడు 18 రూపాయలకి పెట్రోలు డీజిల్ 16 రూపాయలకి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అంతకుముందు ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి, అంతర్జాతీయంగా ఏ రకమైన ఒడిదొడుకులు వచ్చినా మేము దాన్ని తగ్గిస్తామని. ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా 164 బ్యారల్ ఉండేది, ఈరోజు వచ్చేసరికి 34 బ్యారల్ కింద పడిపోయింది. అంటే అది పడిపోతున్నప్పుడు ధరలు తగ్గించాల్సింది పోయి పెంచుకుంటూ పోతున్నారంటే ఈ ప్రభుత్వం ప్రజల తరఫున ఉందా లేకపోతే వ్యాపారస్తుల తరఫున రిలయన్స్ కంపెనీ తరఫున ఉందా అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తగ్గితే దాని యొక్క ప్రభావం ప్రజల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయి, ట్రాన్స్పోర్ట్ ధర తగ్గుతుంది, రకరకాలైన ఎందుకంటే కరోనా నేపథ్యంలో అనేక మంది ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని తగ్గించకుండా దాదాపు మేము వివరాలు తీస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతూ ఉంది. మొదటి నుండి మేము చెప్తా ఉన్నాం, ఇది జిఎస్టీలోకి ఎందుకు తీసుకురాలేదు పెట్రోల్ డీజిల్ ధరలు అంటే మేము తీసుకొస్తాం పరిశీలిస్తామని చెప్పారు. అది తీసుకొస్తే ఈరోజు పన్నులు 28% హైయెస్ట్ జిఎస్టీకి సంబంధించి, ఈరోజు దీనిలో పన్నులు 63 రూపాయలు పన్నులు వేస్తూ ఉన్నారు రోడ్ సెస్ పేరుతోని, అట్లాగే ఎక్సైజ్ డ్యూటీ పేరుతోని రకరకాలైన పనులు వేసి ఆ పనులన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లే దానికి సిద్ధపడతా ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఈ దేశం యొక్క ఆహార వస్తువులన్నీ పెరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆహార వస్తువుల ధరలు పెరిగితే ప్రజల యొక్క, ఈరోజు మనకు తెలుసు కరోనా వచ్చిన తర్వాత కరోనాలో ఎక్కువ మందికి ఆహార వస్తువులన్నీ అందుబాటులో ఉండాలి, వాళ్ళ యొక్క నాణ్యత ఆరోగ్యం పెరగాలనేది చెప్తా ఉన్నారు. ఈరోజు ధరలు పెరిగిపోతూ ఉంటే ప్రజలందరూ ఎట్లాగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది? కాబట్టి ఇది ఒక మాఫియా ముఠాలాగా వ్యవహారం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ప్రభుత్వం అంతర్జాతీయంగా కొన్ని ఒడిదొడుకులు వచ్చినప్పుడు తగ్గుతున్నప్పుడు దాన్ని తగ్గించాలి. మరి నేను పారదర్శకంగా అంటే పరిపాలన చేస్తున్నానని మోడీ గారు చెప్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మృతి ఇరానీ దగ్గర నుండి మోడీ దగ్గర నుండి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున గొడవ చేశారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు పెంచుతూ ఉన్నారు. అదే కాదు,
అంటే భారత్ పెట్రోలియం కానీ లేదనుకుంటే హెచ్పిసిఎల్ కానీ ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో 83 రూపాయలకు అమ్మితే రిలయన్స్ కంపెనీలో ఒక అదనంగా ఒక రూపాయి అదనంగా వేసుకొని అమ్ముతా ఉన్నాడు. వీడికి ఎక్కడ అధికారులు ఇచ్చాడు? ఒకప్పుడు రిలయన్స్ బంకులు వచ్చినప్పుడు రూపాయి తక్కువ అని బోర్డు పెట్టి అందరినీ అటువైపు ఆకర్షించారు. ఈరోజు వచ్చేసరికి ఒక రూపాయి అదనంగా వేసుకొని చేస్తున్నాడు. వాళ్ళని అడుగుతున్న నాదిడే లేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే అంతర్జాతీయంగా ఈ రకంగా జరుగుతున్నప్పుడు దాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి తక్కువ ధరలకు ఇవ్వాల్సిన పరిస్థితి పోయి ఈరోజు పెంచేదానికి అవకాశం పడుతుంది. దీని యొక్క పర్యవసానం పరిశ్రమల మీద పడుతుంది, వ్యవసాయ రంగం మీద పడతా ఉంది, ఆహార ఉత్పత్తుల మీద పడుతుంది, సగటు మనిషి జీవనం మీద పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 16 రోజుల నుండి కరోనా బాధలతో జనాలంతా ఉంటే రూపాయి 2 రూపాయలు 50 పైసలు 30 పైసలు 40 పైసలు పెంచుకుంటూ పోతాం తప్ప తగ్గించే పరిస్థితి లేదు. బహుశా 2-3 రోజుల తర్వాత అది 100 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కాబట్టి ఇది వెంటనే కట్టడి చేయాలి. మేము మొదటి నుండి చెప్తున్నాం, ఆయిల్ పూల్ ఖాత గతంలో ఉండేది. అంతర్జాతీయంగా ఏదైనా ఆయిల్కి సంబంధించిన దాంట్లో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు దాని నుండి ఆ మూలధనం నుండి పెట్టేవాళ్ళు. గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఆయిల్ పూల్ ఖాతా తీసేశారు. వాస్తవంగా అలాంటి ఉండాలనేది అంతర్జాతీయంగా ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. మన భారతదేశంలో గతంలో ఉన్నప్పుడు 34 రూపాయలకి 40 రూపాయలకి పెట్రోల్ డీజిల్ ధరలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకు అంత పెరిగిపోతూ ఉందంటే మార్కెట్ శక్తుల యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్కి సంబంధించిన దాంట్లో ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేయాలి. నీవు ఒకవేళ లేదనుకోండి పార్లమెంట్లో చర్చించండి, ఇది ఇలాగే పెరుగుతుందని చెప్పండి, లేదా ప్రజలందరికీ చెప్పమని చెప్పండి. ప్రజలందరూ వచ్చి చైనా మీదో, ప్రజలందరికీ వచ్చి ఒక సెంటిమెంట్ల మీదో, ప్రజలందరికీ కరోనా మీద ఉన్నప్పుడు వీళ్ళు నచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు, ఇది సరైనది కాదు. పెంచిన అంటే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తాం. సార్, ఇలా రోజు రోజుకి డీజిల్ ధరలు పెరిగిపోతున్న వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అలాగే మరి ఆటోలో కూడా 2-3 కన్నా ఎక్కువ ఎక్కించుకుని ఉండట్లేదు. ఒకవేళ పొరపాటున పైసా కోసం హాస్పిటల్ ఎక్కించుకున్నా మా కోసం మరి ఆలోచించకుండా పోలీసు వారు మాపై కేసులు పెట్టడం అట్లా చేస్తున్నారు. అది అన్ని దృష్టిలో పెట్టుకొని అద్దెంట్లో ఉంటున్నామండి. పిల్లల స్కూల్ ఫీజులే కట్టుకుంటున్నాం. మరి ఇలా బ్రతికి తెరువు ఏడ్చాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి మా కోసం ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా మాకు సాయం చేస్తే, డీజిల్ ధరలు ఏమైనా తగ్గించగలిగితే మాకు కొంచెం సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ 10 రోజుల నుంచి ఇంచుమించుగా రోజుకి రూపాయి చెప్పిన పెరిగిపోయిందండి. ఇప్పుడు డీజిల్ ధర 78 రూపాయలు ఉంది. మేము తట్టుకోలేకపోతున్నాం సార్. 2-3 తిప్పి ఆ 10-20కి మీరు ఆ డీజిల్ ఏమైనా ఇంచుకోగలుగుతున్నాం. మా కోసం కొంచెం దృష్టి సారించి ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. కానీ అండి, డీజిల్ రేటు పెరిగిన వల్ల వ్యాపారం కొనలేదు మాకు, లేదు ఆటో వ్యాపారం కొనలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళేస్తారు? 2 కంటే ఎక్కించకూడదు. 3 ఎక్కిస్తే కేసు గీస్తే అంటున్నారు. చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతోనే. ఎక్కడ మా పోషకాలు మాకు సరిగ్గా లేదు. 3 కంటే ఎక్కిస్తే 1000-2000 కేసులు రాస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది మాకు అందరికీ, ఆటో డ్రైవర్లు అందరికీ. ఏదో మీ ప్రభుత్వం ఏదో మాకు ఏదో సాయం చేస్తే దేవుడి దేవల మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో సామాన్య ప్రజల మీద ఎక్కువగా ఏంటంటే ఈ ధరలు పెంచడం అనేది, పెట్రోల్ ధరలు పెంచడం అనేది చాలా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి క్రిటికల్ పొజిషన్లో ఉంటారు. ఆ టైంలో ఏంటంటే ఈ ప్రజల మీద భారం పడేటట్లు ధరలు పెంచడం, ఇప్పటికే పని లేక ఏదో ఏదో చాలా ఇబ్బందులు పడుతూ ఈ మూడు నెలలు చాలా ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలకి. ఇది మళ్ళీ గవర్నమెంటే ఒక 10 పైసలు 20 పైసలు అలా పెంచుకుని లాస్ట్ 6 రోజులు మనం చూసుకున్నట్లయితే 5-6 రూపాయలు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే సామాన్య ప్రజలకి ఏంటంటే ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభం. వాడికి ఈ టైంలో చాలా క్రిటికల్ పొజిషన్, ఏంటంటే అసలు పనులు లేవు. ఏ వర్క్లో కూడా, ఏ డిపార్ట్మెంట్లో కూడా, ప్రతి లేబర్కి కూడా, ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఏంటంటే ఈ మనీ ఎలా ఏంటంటే సర్క్యులేషన్ లేనప్పుడు ఇలా ధరలు పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది సెంట్రల్ గవర్నమెంట్లోనే అవ్వచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్లోనే అవ్వచ్చు. వీరిద్దరు కూడా ఏంటంటే ధరలు పెంచడం అనేది సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న విషయం ఇది. ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ధరలు తగ్గిస్తారేమని ఇతర రాష్ట్ర గవర్నమెంట్కి, అవతల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సామాన్య ప్రజల బాధలను తెలుసుకొని ధరలు తగ్గిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ పెరిగిన పెట్రో ధరలు, పెంచిన ధరలపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.